తెలంగాణలో నైట్ కర్ఫ్యూని పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మే 8 వరకు నైట్ కర్ఫ్యూ పొడిగించింది. మరోవైపు తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సర్కార్పై ఘాటు వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. తమ సహనాన్ని పరీక్షించొద్దని, తలపై గన్ పెడితే గానీ నిర్ణయాలు తీసుకోరా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నేటితో నైట్ కర్ఫ్యూ ముగుస్తూ ఉండడంతో తర్వాత తీసుకోబోయే చర్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కోర్టు. కేవలం 45 నిమిషాల్లో నిర్ణయం తెలపాలని ఆదేశించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోని పరిస్థితుల్లో తామే ఆదేశాలు జారీ చేస్తామని కోర్టు హెచ్చరించింది. రాష్ట్రంలో ఇంకా ఏమైనా ఎన్నికలు ఉన్నాయా అని ప్రశ్నించింది హైకోర్టు. మరే ఎన్నికలకైనా ఎస్సీసీ ప్రభుత్వ అభిప్రాయం కోరిందా అని అడిగింది న్యాయస్థానం. అయితే ఎలాంటి ఎన్నికలు లేవని తెలిపారు ఏజీ బిఎస్ ప్రసాద్. అయితే ఒక పక్క తెలంగాణలో కరోనా కేసులు రోజువారీ 10,000 మార్కు చేరువలో రికార్డ్ అవుతూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్ బారిన పడుతున్న యువతలో కరోనా లక్షణాలు కనిపించడం లేదని, వీరి వల్లే మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉంటోందని చెప్తున్నారు. ఈ చైన్ను కట్ చేయాలంటే మినీ లాక్డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ పొడిగింపే శరణ్యమన్నది వైద్యుల అభిప్రాయం. దీంతో ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోజువారీ కేసులు విస్తృతంగా పెరుగుతున్నాయి. ఇక ఈ రోజు కేసులు చూసుకుంటే 7,646 కరోనా కేసులు, 53 మరణాలు సంభవించాయి. కరోనా కేసుల్లో 82% రికవరీ రేట్ ఉందని, వీరిలో 79% మందికి లక్షణాలే లేవని వైద్యులు చెప్తున్నారు. మరోపక్క షుగర్, లంగ్స్, భూబకాయం లాంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారే హాస్పిటల్స్ లో అడ్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని వెల్లడిస్తున్నారు డాక్టర్స్. దీంతో కట్టడి చర్యలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రైట్, అది రాష్ట్రంలో రోజు రోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించింది తెలంగాణ సర్కార్. అయితే ఈ నైట్ కర్ఫ్యూ ముగుస్తూ ఉండడంతో ఫర్దర్ గా ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అంటూ హైకోర్టు టీఎస్ గవర్నమెంట్ ని ప్రశ్నించింది. పలు తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. సో తెలంగాణ ప్రభుత్వం కనుక ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మేమే ఆదేశాలు కూడా జారీ చేస్తామంటూ కూడా హైకోర్టు సీరియస్ గా వ్యాఖ్యానించింది. ఇక దీంతో తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూని మే 8 వరకు పొడిగించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. సో రమేష్ వైట్ల, చెప్పండి, ఎలా ఉండనుంది ఈ నైట్ కర్ఫ్యూ మే 8 వరకు? ఏదైతే మే 8 వరకు నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం కొద్దిసేపు క్రితమే ఆదేశాలు జారీ చేసింది. అయితే నైట్ కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు కూడా అటు హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ రోజు కరోనా పరిస్థితులపైన హైకోర్టు విచారణ జరిపినప్పుడు కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మరోవైపు ఈ నైట్ కర్ఫ్యూను 8వ తేదీ వరకు ఉదయం 5 గంటల వరకు కూడా పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటికే కరోనాను కట్టడి కావచ్చు, కరోనా సంబంధించిన నివారణ చర్యలు కావచ్చు, వీటన్నిటి మీద తాము తీవ్రంగా పనిచేస్తున్నాం, తాము కఠిన విధంగా చర్యలు తీసుకుందామని చెప్తున్నారు. అయితే రాత్రి 8 గంటల నుంచి కమర్షియల్ యాక్టివిటీ పూర్తిగా పూర్తి చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ప్రభుత్వ అటు హైకోర్టు మాత్రం పబ్బులు, బార్లకు సంబంధించి, వైన్ షాప్లకు సంబంధించి కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అటు ప్రభుత్వానికి సూచన చేసింది. దానికి సంబంధించి ఈ వారం రోజులు అంటే నెక్స్ట్ కర్ఫ్యూ దాని టైంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు నిన్న అటు హోంమంత్రి కూడా దీనిపైన
కరోనా పరిస్థితుల పైన కూడా కావచ్చు, కర్ఫ్యూ దానిపై కూడా పూర్తిగా సమగ్రంగా ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. దాంట్లో పూర్తిగా కర్ఫ్యూ విధించిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా ఫలితాలు వచ్చాయి, ఏ విధంగా కరోనా సంబంధించి కట్టడి చేయగలిగాం అన్న దాని మీద పోలీసుల దగ్గర నుంచి పూర్తిగా సమాచారం సేకరించారు. అయితే దానికి సంబంధించి చూసినట్లయితే కర్ఫ్యూని పొడిగించాలని చెప్పి ఒక అభిప్రాయానికి నిన్నే రావడం జరిగింది. అయితే ఈ రోజు వరకు సమయం ఉంది కాబట్టి ఈ రోజు రాత్రి వరకు జీవో ఇద్దామని ప్రభుత్వం అనుకున్నప్పటికీ హైకోర్టు మాత్రం మీరు ఇంకా కర్ఫ్యూ టైం ఏదైతే టైం మూసిపోతుంది అయినప్పటికీ ఎలాంటి చర్యల గురించి సమాధానం చెప్పట్లేదు, తీవ్ర వ్యాఖ్యలు చేయడం తోటి ప్రభుత్వం అప్పటికప్పుడే నైట్ కర్ఫ్యూను 8వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు అటు ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి కూడా ఈ కర్ఫ్యూను పూర్తిగా పర్ఫెక్ట్ గా పూర్తిగా కట్టడి కావచ్చు, చర్యలు కావచ్చు చేసేందుకు తాము తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తామని కూడా ప్రభుత్వం చెప్తుంది. సౌజన్య రైట్ రమేష్ వైట్ల, ఒక పక్క కరోనా కట్టడిపై లోపం జరుగుతోందంటూ కూడా కేంద్రంపై సుప్రీంకోర్టు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుంది, అలాగే ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తుంది. ఇటు తెలంగాణ ప్రభుత్వంపై కూడా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది, తీవ్ర అసంతృప్తిని కూడా వ్యక్తం చేసింది. అయితే సిఎస్ ఆదేశాలను ఏజీ హైకోర్టు కి సమర్పించారు కదా, సో ఆదేశాలు ఏమైనా మోడిఫికేషన్స్ చేశారా పాస్ట్ కర్ఫ్యూతో కంపేర్ చేస్తే?